మత్తయి సువార్త 5:14 మీరు లోకమునకు వెలుగైయున్నారు. మీరు లోకమునకు వెలుగైయున్నారు. కొండ మీద నుండి పట్టణం మరుగైయుండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టరు కాని అది ఇంటి నుండి వారికి అందరికి వెలుగుచుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహింపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మనం ఎవరమంటే దేవుని కుమారులు. మనం ఏమైనంట లోకమునకు వెలుగు. నిన్ను వెలిగించట ఎక్కడ పెట్టాలి దేవుడు కోరుకున్నాడు? కొండ మీద, కింద కాదు. ఒకటి దీపం వెలిగించి కొంచెం కింద పెట్టడు కానీ దీపస్తంభం ఎందుకని? ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కాంతిని ఇవ్వటానికి. స్ట్రీట్ లైట్స్ ఎక్కడ పెడతారు? భూమిలో పెడతారా, పైన పెడతారా? స్తంభం పైన పెడతారు. ఎందుకని? ఎక్కువ దూరం కాంతినిస్తుంది. సేమ్ ప్రభు అంటున్నారు, నువ్వు అక్కడ ఉండాలా కానీ ఇక్కడ ఉన్నావు. నువ్వు కొండ మీద ఉండాలా, టాప్ ప్లేస్లో ఉండాలా, లిస్ట్లో ఉన్నావు. వై? నీకున్న అథారిటీ, నీకున్న ఆ పవర్ని ఇట్లా చేసుకోవట్లేదు కాబట్టి. నువ్వు సద్వినియోగపరచుకోవట్లేదు, బలహీనుడిగా ఉంటున్నావు. నీ సత్క్రియలను చూసి లోకమంతా తండ్రిని మహింపరచాలట. వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. వారి ఎదుట మీ వెలుగుని ప్రకాశింపచేయనివ్వండి. లోకము నుంచి ఎలా మారావు? పాపం నుంచి ఎలా బయటకు వచ్చావు? గతంలో త్రాగుడు, గతంలో జూదం, గతంలో వ్యభిచారం, గతంలో చీకటి మాటలు మాట్లాడేవాడు. ఎంత కోపమో చెప్పడానికి వీల్లేదు, ఎంత జలసీయో చెప్పడానికి వీల్లేదు. నిన్న ఒక బిడ్డ కలిసిందని, అన్నా మా కొడుకు గురించి ప్రేయర్ చేయరా. ఏమా? ప్రేయర్ చేయండి, వాళ్ళ పాప వచ్చి మాట్లాడుతుంది. మా బ్రదర్ నేను చెప్పామా, మా బ్రదర్ ఎవరిని లైక్ చేయడు. ముగ్గురు సిస్టర్స్ ఉన్నాం, ఎవరిని ఇష్టపడ్డాం, అసలు మాట్లాడటం కూడా ఇష్టపడ్డాం. మా మమ్మీ డాడీతో మాట్లాడడం. చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. వాళ్ళిద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్, వాళ్ళిద్దరు రిటైర్ అయ్యారు. ఇప్పుడు ప్రాపర్టీస్ అన్ని సెటిల్ చేయాలనుకుంటున్నారు. సెటిల్ చేద్దామని ఒక స్థలం మంచిది ఉంటే దాన్ని బేరం పెట్టి అమ్మేసి ఆడపిల్ల కూడా కొంత క్యాష్ ఇవ్వాలని డాడీ అనుకున్నాడు. దానికి నాన్న పేరునే ఉంది కానీ అన్నయ్య సంతకం పెట్టాలి. ఎందుకని? అన్నయ్య సంతకం పెట్టుకోకుండా బేరానికి వచ్చిన వాళ్ళు గొడవ పెట్టుకున్నాడు. అతను గొడవ పెట్టుకుంటే ఏమవుద్దు, రేపు కోర్టులో కేసేస్తే మా ప్రాబ్లం వద్దని కొనేవాడు ఆపేస్తున్నాడు. కొంటలేదు, ఇది ఒక ప్రాబ్లం ఉంటుంది కాబట్టి. అన్న కట్టుకున్న భార్య అని కూడా, ఇద్దరు పిల్లలు పుట్టారన్న, వాళ్ళను కూడా ఇంట్రెస్ట్ చూపించాడన్న. అతను సుఖమేదో, అతను స్వార్థమేదో, అతనే ఏటో, అతనే మో ఇంత మోనారుకులు ఉంటారు. ఎస్, వాళ్ళు తిన్నారా ఉన్నారా, బట్టలు ఉన్నాయా లేవా అసలు ఆలోచించడట. అంత మూర్ఖుడట. నువ్వు సస్తే ఏంటి, బతికితే నాకేంటి, పిల్లలు చదివితే నాకేంటి, నాకు చెప్పొద్దు, నా సుఖానికి ఎవరు అడ్డం రావద్దు అంటాడంట. ఈ ప్రాపర్టీ అంతా నాదే. ఏది? డాడీ డాడీ మమ్మీ సంపాదించినంతా, వాళ్ళ రిటైర్మెంట్లో వచ్చిన బెనిఫిట్స్ అన్నీ కూడా నాకే చెందాలి. మీరు అందరు మీరు పుట్టిన అమ్మకి నాన్న పుట్టినా సరే మీకు రూపాయి ఇవ్వను నేను, ఎట్ట పట్టుకెళ్తారు పట్టుకెళ్ళని అంటాడంట. కొంతమంది ఈ టైప్ మోనార్కులు ఉంటారు, వాళ్ళ స్వార్థపరులు అంటారు. అదేనా? అలాంటి వాళ్ళు సైతం కూడా మన వాక్యమని చాలామంది మారిపోయారు. నీ సత్క్రియ ఇది చూడాలా, నెక్స్ట్ నీ క్రియలు ఇంకేమై ఉండాలా, వ్యాధిగ్రస్తులు నీ ద్వారా స్వస్థపడాలి, దయపాత్రలో ఉన్న వాళ్ళు విడుదల పొందాలి, పాపంలో ఉన్న వాళ్ళు పరిశుద్ధులు కాబడాలి. నీ మాట ద్వారా, నీ సువార్త ద్వారా ఎవరు ఆపినా, ఎవరు అడ్డుపడినా, వాళ్ళ సువార్తను ఆపడానికి అపవాది అడుగడుగును అడ్డుపడుతుంది రకరకాల యాంగిల్లో. వాడుకున్న సమయం కొంచెమేనని కఠినపరుచుకుని ఏటొక యాంగిల్లో క్రీస్తు బిడ్డలని చంపాలి, లేదా చెదరగొట్టాలి, లేదా సంఘాలు ఆరాధించకూడదు, సంఘాలు ఉండకూడదు అని కంకణం కట్టుకున్నాడు వాడు. ఇప్పటి నుంచి కాదు, ఆనాటి నుంచి ఉంది ఇదంతా కూడా. మీకు షార్ట్ కట్లో ఒక్క చాప్టర్లో మీకు అర్థం కావాలంటే ఎబ్రీ పత్రి 11వ అధ్యాయం 2వ పార్ట్ నుంచి చదవండి. ఆ దినాల్లో ఆదిమ సంఘములోని ఇన్ని శోధనలో రంపాలతో కొయ్యబడ్డారు. 37వ రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కొయ్యబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని, ఇంకా అంత ముందు సింహాల బోన్లు వేయబడిరి. నీరో చక్రవర్తి ఇలాంటి వాళ్ళు, సీజర్ ఇలాంటి వాళ్ళు ఏం చేసి తెలుసు అండి, క్రైస్తవులందరినీ కూడా స్టేడియంలో పెట్టి అదన వాళ్ళందరూ కూడా ఒక బయట నుంచి చూస్తూ ఉంటే లోపల సింహాలను వదిలేసి వీళ్ళని చీల్చుకుని చంపుతుంటూ ఉండే వాళ్ళు, ఆట ఆడుకుంటూ ఉండేవాళ్ళు, ఆనందంగా కేకలేస్తూ ఉండేవాళ్ళు. అలాంటి పనులు చేశారు.
అలాంటి హింసలు ఆదిమ సంఘాన్ని జరిగినాయి. ఇలాగున ఏదో ఒక యాంగిల్లో బైబిల్ నిర్మించాలని అపవాది అడుగడుగున ప్రయత్నం చేసి ఆయన బిడ్డలు హింసించింది. కానీ క్రైస్తవ్యం పెరిగింది కానీ తగ్గలేదు. కానీ ఈరోజు ప్రభు ఆత్మనీతో మాట్లాడుతున్నది ఏంటో తెలుసా? నీవు నీ సత్క్రియలను చూసి లోకము వెలిగించబడి దేవుని మహిమ వా వీళ్ళు ఏదో అంటారు అనేవాళ్ళు, ఏదో లోకాస్ట్ అనుకున్నా, ఏదో క్రిస్టియన్స్ అంటే మైనారిటీస్ అనుకున్నాం, వీళ్ళు మైనారిటీస్ కాదు అని సమాజం ఒప్పుకోవాలి, ప్రభువుని మహింపరచాలి. అంతగా దేవుడు అంటున్నాడు, అథారిటీ నీకు ఇస్తున్నాను, నా బిడ్డలయ్యే అథారిటీ నీకు ఇస్తున్నాను, నాకు ఏ అభిషేకం, ఏ శక్తిని, ఏ దీవెన తండ్రి నాకు ఇచ్చాడో అది మీకు ఇస్తున్నాను, నేను తండ్రి దగ్గరికి వెళుతున్నాను, పరిశుద్ధాత్మను మీకు అనుగ్రహించి వెళుతున్నాను అన్నాడు దేవుడు. యేసుక్రీస్తు శరీరధారిగా ఉండగా లిమిట్స్, పరిమితం ఉంది, ఆయన ఆ చోటే ఉండగలడు. మీకు ఎవరన్నా ఆయన చనిపోయి తిరిగి వెళ్ళిన పరిశుద్ధాత్మను పంపించిన తర్వాత ఆయన సర్వాంతర్యామి, ఒకే సమయంలో ఈ సమయంలో అమెరికాలో ఉంటాడు, ఇక్కడ ఉంటాడు, ఇంగ్లాండ్లో ఉంటాడు, ప్రతి రాష్ట్రంలో, ప్రతి దేశంలో, ప్రతి భాష మాట్లాడే వ్యక్తి యొక్క భాష ఆయనకు తెలుసు, ప్రతి చోట ఆయన మాట్లాడతారు, ప్రతి చోట అద్భుతాలు చేయగలరు, ఆయనకు అంత శక్తి ఉంది. అందుకనే ఆయన అనే పరిశుద్ధాత్మను ఆదరణకర్తను పంపిస్తాను, మిమ్మల్ని అనాథులకు విడను, ఆయన వచ్చి మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపిస్తారు, అంటే లోతైన స్పిరిచువల్ డెప్త్లో తీసుకెళ్ళి ఆయన మర్మాలన్నీ మనకు బోధించి మనల్ని బలపరుస్తారు, అపవాదిని మన పాదాల కింద శీఘ్రముగా చితకతొక్కిస్తారు. రోమపత్రిక 16:20 సమాధానకర్త యొక్క దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితకతొక్కించు, మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితకతొక్కించును. సాతాను పాదాల కింద ఉండాలి. కానీ వాడు ఎప్పుడు ఏం చేస్తాడు తెలుసా? నువ్వు దేవుని బిడవా, నీ ముఖమేం కాదు, నీ పాప అంత క్షమించబడిందా, యేసు ప్రభువును నమ్ముకుని ఆ నల్ల పుస్తకం పట్టినంత మాత్రాన నీ పాపాలన్నీ పోతాయా? అబ్బో చెప్పమాకు, కౌలు చెప్పమాకు. అసలు యేసుక్రీస్తుకి ఏం చెప్పింది తెలిసాడు? మత్తయి సువార్త 4:3-9 వచ్చిన చదువుదాం. ఆ శోధకుడు ఆయన ఎదుకు వచ్చి వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే అయితే అంటే అంటే డౌట్, ఇది నిజమా అని అవ్వతో ఎలా మాట్లాడాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనను. నెక్స్ట్ ఇంకా మళ్ళీ తర్వాత మళ్ళీ 3 times ఉంటుంది, దేవుని కుమారుడు అయితే డౌట్ క్రియేట్ చేస్తున్నాడు. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణంలోకి ఆయన తీసుకుని పోయి దేవాలయ శిఖరమును ఆయన నిలబెట్టి నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుముకుము. నువ్వు దేవుని బిడ్డవా, యేసయ్యనే శోధించింది, డౌట్ అడు పెడతాడు. నువ్వు ప్రార్థన చేస్తే వ్యాధి వెళ్ళిపోతే ఊరుకో, పిచ్చి మాటలు మాట్లాడు, మాకు ఏసునామను దైవం వెళ్ళిపోమంటావా అని అని ట్రై చేస్తాడు. ఎందుకని? నిన్ను మాటలతో బెదిరించడాన్ని ఫస్ట్ నన్ను కొట్ట ట్రై చేస్తాడు. నీ ముఖమేం కాదని నన్ను ఒక ప్రేయర్ చేశా 3 times స్టమక్ పెయిన్తో తట్టుకోలేదు, కొట్టుకున్నాను. 3rd ప్రేయర్ చేసి అక్క తగ్గిందే ఉండదు, మనం ఇంకా చేయమాక తమ్ముడు అంది, ఏంటి నువ్వు చేస్తాడు పెరుగుతున్నాను ఉన్నాయన, నాకు లేదు ఈ గిఫ్టీగా దేవుడు నన్ను ప్రేమించట్లేదేమో అనుకున్నా. అప్పుడు పాస్టర్నే సేవ చేస్తున్నాను, హైదరాబాద్లోనే సేవ చేస్తున్నాను, ఇక లేదు ఆ గిఫ్ట్ ఉన్న వాళ్ళకే జరుగుద్ది, నాకు జరగదు అని చెప్పేసి వేరే వేరే రిఫరెన్స్ ఇచ్చి పంపిస్తున్నాం. బాగా మేజర్ డిసీజ్ ఎవరైనా ఉంటే మార్మోన్స్ పొందడానికి రండి, రక్షణ పొందడానికి రండి, పరలోకం వెళ్ళడానికి రండి, తప్ప ఇవన్నీ అని చెప్తూనే ఉన్నాను. కానీ ఒక్కసారి దేవుని ఆత్మ నాతో మాట్లాడి దరపిచ్చివాడా, పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ నీలో ఉంది, నీలో ఆయన ఉన్నాడు, కనుక నువ్వు కనుక విశ్వసిస్తే, నువ్వు అడిగితే నీకు ఇస్తా. ఆయన అంటే నేనంటాను తర్వాత అర్థమైంది అంతే, తర్వాత అర్థమైంది. వాడు ఇలా డౌట్ క్రియేట్ చేస్తాడు, ఈ వ్యాధి పోయేది కాదు, అదన్నా ఈ సమస్య పోయేది కాదు, ఈ అప్పు పోయేది కాదు, నీ భర్త మారడు, ఎవడన్నా మారతాడు, నీ మొగుడు మాత్రం మారడు, ఎవడన్నా మారతాడు, నీ ఆవిడ మాత్రం మారదు, నీ నీ కొడుకు మారేవాడు, ఆడు ఆడు జాతి వేరు, ఆడు లక్షణాలు వేరు, అచ్చం మేనమాం పోలికలే. ఇట్లా ఈ రీతిగా ఆడు నిన్ను ఏదో ఒక యాంగిల్లో మైండ్ హెడ్ స్ట్రాంగ్ చేయడానికి, నీ విశ్వాసాన్ని తెంచేయడానికి, తుంచేయడానికి ప్రయత్నం చేస్తాడు. యేసు ప్రభుకి దేవుని కుమారుడు అయితే అనేసరికి ఆయన రుజువు చేసుకోవాల్సిన, ఆయన దేవుని కుమారుడు అని ఆయన తెలుసు, ఆడు సైతానుగాడని తెలుసు. అందుకని వాడు చెప్పిందల్లా ఈయనేం చేయలేదు, సర్కస్ ఫీట్లు ఏం చేయలేదు, నేను దేవుని కుమారుడిని అయితే దూకుంటాడు, అయితే రాళ్ళ నొట్లుగా చేయమంటాడు, నువ్వు దేవుని నాకు సాయంకాలం పడి నీకు ఇచ్చేస్తానంటాడు. లోకం వాడిదే చెప్పాలా? ఆ 4వ శోధన ఏం చేశాడు తెలుసా?
మత్తయి సువార్త 4:8 వచనం, నువ్వు సాంగిల పడి నాకు గనక నమస్కరించి మొక్కితే గనక వీటన్నిటిని నీకు ఇచ్చేస్తాను. వాడిదా రాజ్యం చెప్పండి, చాలా మంది వాడిదే అంటారు. కీర్తన గ్రంథం 24:1 భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. ఏంటండి భూమి అట్ట దాని సంపూర్ణత అంటే అంగుళు స్థలం కూడా అపవాది లేదు, ఆయనే దాని సంపూర్ణత. లోకము దాని నివాసులు, ప్రతి మానవుడు ఈ భూమి మీద ఒక మానవుడు జన్మించాడంటే యెహోవా దేవుడు నిర్మించిన బిడ్డలు. అందరు చెప్పడం నేను భయం వచ్చుదాం. వాళ్ళు క్రైస్తవుల అన్యజనుల లేదా ఎథిస్ట్ల ఎవరైనా సరే, అంటే దేవుడు లేదే అనే వాళ్ళ ఎవరైనా సరే, దేవుడు నిర్మించిన వాళ్ళే. గర్వఫల యెహోవాచు బహుమానం అంతే. ఆయన కృప లేకోకుండా ఏ జీవి ఈ భూమి మీద మనుగడ కొనసాగించదు. ఆకాశం సృష్టించింది ఆయన, అందలి సర్వమును నక్షత్రములు అన్ని సృష్టించింది ఆయన. దైవగ్రంథం రాయబడి మరొక మాట మీరు అండర్లైన్ చేసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. నిర్గమకాండం 19:5-6 కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనముల్లో నాకు స్వకీయ సంపాద్యం అగుదురు. అంటే నా ఓన్, నా ప్రజలు, నా స్వకీయ సంపాద్యము. సమస్త భూమియు నాదే కదా, సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందిరని చెప్పుము. అడేవన్నాడు, నువ్వు నాకు సాయిగలు పడితే ఇదంతా రహిస్తాను అన్నాడు. చెప్పాలా, దేవుడిదా ఆడిదా? ఆడు బలి పోసి కొడతాడు, ఇదంతా నాదే అంటాడు. అగ్గై 2:8 వెండి నాది, బంగారం నాదంట. అదేనా దినవృత్తాంతాల్లో ఐశ్వర్యము ఘనత బలము పరాక్రమం సమస్తము యెహోవా దానములు అంటాడు. నాకు సాగిలు పడు, సైతన్ కూడా చెప్తాడు ఏమని, నాకు అవి అన్ని చెయ్యి, నీకు ఇస్తా, తాయిత్ కట్టుకో, కుర్రో కుర్రో. అదన్నా ముహూర్తం చూసుకు పెళ్లి చేసుకో, కుర్రో కుర్రో. అది చెప్పేంది అయ్యే, నేను చెప్పిన మాట అంటే అంత చిట్టి మెచ్చిట్క నీకు ఇచ్చేస్తానంటాడు. ఆ తర్వాత మోసం చేసి చంపేస్తాడు, ఆత్మలను తీసుకుని నరకాలను పడేస్తాడు. వాడు చేసే పని అది, అగ్ని ఆరదు, పురుగు చావదు. వాడి మోసానికి మనం ఎప్పుడూ కూడా బలైపోకూడదు. యిర్మీయా గ్రంథము 32:17 యెహోవా ప్రభువా సైన్యములకు అధిపతి యొక్క యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవా, నీ అధిక బలము చేతను, చాచిన బాహువు చేతను భూమి ఆకాశం సృజించితివి. చూడండి, ఆయన సాచిన బాహువు చేత భూమి ఆకాశం సృజించాడట. నీకు అసాధ్యమైనది ఏది లేదు, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు, అన్ని ఆయన చేతిలో ఉన్నాయి. ఇంకొక మాట చెప్తా మీకు నేను, మత్తయి సువార్త 6:9 మత్తయి సువార్త 6:9 పరలోక ప్రార్థన. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి, పరలోకమందున మా తండ్రి. నువ్వు ఒక ట్రంప్ కొడుకువో కూతురు అనుకోండి, హుస్సేన్ సాగర్లో పక్కన గుడిసెలో నిన్ను ఉండుతారా? నీళ్ళు ఎక్కడ ఉంటుందా? అమెరికన్ ప్రెసిడెంట్ కుమార్తె ఇవాంక హైదరాబాద్ వస్తే తెలంగాణ గవర్నమెంట్ సుమారు 100 కోట్లు ఖర్చు పెట్టింది. అమెరికన్ ప్రెసిడెంట్ కుమార్తె వస్తేనే ఒక 1 వీక్ బిఫోర్ వాళ్ళ ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్, సెక్యూరిటీ డిపార్ట్మెంట్ అంత ఇక్కడికి వచ్చేసింది. స్పెషల్ ఆఫీస్ మరి ఇండియాలో లేరా? ఉన్నారు, అదేనా ఉన్నారు. వాళ్ళు వచ్చి ఆ ఏరియా అంతా వాళ్ళ అండర్టేకింగ్లో తీసుకున్నారు. మరి నీ తండ్రి ఎవరు? అమెరికా ప్రెసిడెంట్ బిడ్డకే అంత వాల్యూ అంటే పరలోకమందున్న మా తండ్రి, ఆ తండ్రి బిడ్డవు నువ్వు నేను. ఆశ్చర్య కార్యాలు చేయవాడా ఎవరు? సోషల్ మీడియాలో కానీ, టెలివిజన్లో కానీ, ఇక్కడ సంఘంలో కానీ ఎవరి వర్తమానం విన్నారో, అయ్యా మా అథారిటీ ఏంటో, అయ్యా మాకున్నటువంటి ఫవర్స్ ఏంటో తెలియజేస్తావు, రిలేషన్ ఏంటో తెలియజేస్తావు, వారసులం అన్నావు, లోకానికి మీరు వెలుగై ఉన్నారన్నావు, మమ్మల్ని వెలిగించండి, కొండ మీద పెడతానన్నావు, అయ్యా దీపస్తంభం మీద ఉంచితేనే మీ సత్క్రియలు చూసి అనేకులు దేవుని మహిమపరుస్తారన్నావు, నీకు మహిమకరముగా మేము ఉండాలి, సహాయం చెయ్యండి అయ్యా. సమస్యలు లోకస్తులకి ప్రాణ సంకటం కావచ్చు, సమస్యలు ఆత్మీయులకి నీ మహిమే కదా. ఎవరి సమస్యలు, వ్యాధులు, బాధలు ఉన్నారో
వారందరి సమస్యల నుంచి విడుదల కలగాలి. నువ్వు దీవిస్తే సమృద్ధి, నువ్వు దీవిస్తే ఆశీర్వాదం, నువ్వు దీవిస్తే గిన్నె నిండిపోతుందన్న. అలాంటి దీవెనతో నన్ను మమ్మల్ని నింపండి, నీ కృపగల గొప్ప కార్యాలు చేయండి. ఏ వ్యతిరేకత వాటి ప్రభావాలు ఎక్కడ ఈ స్థలం మీద పనిచేయనికోకుండా చీకటి శక్తిని బంధిస్తున్నాను. మీరుగా బంధించి నీ ఆత్మతో నీ అభిషేకముతో మమ్మల్ని నింపి కృపగల గొప్ప కార్యాలు చేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు కనుక ఆయన నమ్మి వేసే దేవుడిని నమ్మి, ఎందుకని ఆయన తప్ప ఈ లోకంలో ఏ దేవుడు కూడా మరణాన్ని చేయి తిరిగి లేవలేదు. లేచిన వాడు ఒకే ఒక్కడు ఆయన నజరేయుడైన యేసు మాత్రమే. ఇవాళటి వర్డ్ నన్ను మార్చేసింది. న్యూ లైఫ్, మళ్ళీ ఒక జీవితం నేను మొదలు పెట్టబోతున్నాను. నేను చేసిన ప్రతి పాపంని వాక్యం ద్వారా నేను తెలుసుకున్నాను. ఈ తరానికి, ఈ జనరేషన్కి, ఇప్పటి వాళ్ళకి కావాల్సిన ఆత్మీయ ఆహారము చాలా బలంగా దేవుడు దైవజనంలో నుంచి అయితే అందిస్తున్నాడు. ఇలాంటి మీటింగ్లు నేను ఎక్కడా చూడాల. ఐజాక్ అయ్యగారు అంటేనే మీటింగ్లు. లోకం రక్షింపబడాలంటే, లోకం మారాలి అంటే, ఒక పాపి రక్షింపబడాలంటే ఇలాంటి దైవజనుడే. నాకు అసలు నా మనసులో ఉన్న బాధ వేదన అంతా పోయి ఏదో తెలియని గొప్ప సమాధానంతో నిండుకొని వెళ్తున్నాను.